అందరికీ నమస్కారం అండి ధనుర్మాసం వచ్చిందంటే అందరిళ్ల ముందు ముగ్గులతో సందడి చేస్తూ ఉంటారు మన పూర్వీకులు అసలు ముగ్గు ఎందుకు పెట్టేవారు ఆ ముగ్గుల యొక్క అర్థం పరమార్థం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పకుండా గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను రానియకుండా చేస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలు మాత్రమే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడు శక్తులను దరి అందుకే ఎవరింటి ముందైనా సరే ఏ ముగ్గునైనా సరే తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మ ముగ్గు వేసి దీపారాధన చేయాలి యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులే వేయాలి నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలను ఓం స్వస్తిక్ స్త్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఎవరైతే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తారో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణం చెప్తున్నాయి పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ఈ మధ్యకాలంలో ముగ్గులు వేయలేక పెయింట్ పెట్టేస్తున్నారు దాన్ని ముగ్గుగా ఏ శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యప్పిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు పాజిటివ్ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులను శుభ సూచకాలుగా పనిచేస్తాయి పూర్వం రోజు సాధువులు సన్యాసులు ఇల్లుల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ముగ్గు లేదు అంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఇంటి ముందు ముగ్గు వెయ్యరు శ్రాద్ధకర్మ పూర్తయిన తర్వాత అది మధ్యాహ్నమైనా సరే అప్పుడు ముగ్గు వేస్తారు ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్యాలు దాగి ఉన్నాయి మనము ఆచరించే ఏ ఆచారము కూడా మూఢనమ్మకం కాదు మన ఆచార సంప్రదాయాలన్నీ కూడా అనేక అర్థాలు పరమార్థాలతో కూడుకొని ఉన్నాయి కనుక మనం కూడా ఈ ధనుర్మాసంలో ఇళ్ల ముందు ముగ్గులేసుకొని ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటిద్దాము